సంఘాల ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రతి ఒక్కరికి, హిందువులకు అందరికీ కూడా మేము వినాయక చవితి శుభ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఒక పవిత్రమైన వినాయక చవితి పండుగను ఎంతో గొప్పగా నవరాత్రులు జరుపుకుంటా ఉంటారని, అలాంటి ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలని వాడి కలుషితము లేని కల్మషము లేని ఈ ఒక మట్టి విగ్రహాలను వాడి కాలుష్యాన్ని నివారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, అదేవిధంగా చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు బండ్ల మీద పెట్టి తోపుడు బండ్ల మీద పెట్టుకునే వాటి అందరికీ కూడా మీరు ప్రోత్సహించి వారి జీవితాలను కూడా మెరుగుపరిచేందుకు వాళ్ళ దగ్గర కూడా చిన్న విగ్రహాలను మరి ఫలపుష్పాదులన్నీ కూడా మీరు కొని ఆ దేవుని దగ్గర స్వీకరించే విధంగా అర్పించాలని, ఈ ఒక కార్యక్రమాన్ని చాలా గొప్పగా జరుపుకొని ఎక్కడనగానే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారి హెచ్చరికల ప్రకారంగా వాళ్ళు చెప్పేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానే మీరందరూ కూడా వాళ్లకు సహకరించి ఈ కాలుష్యాన్ని నివారించి చాలా గొప్పగా పవిత్రతతో ఈ ఒక ఈ వినాయక చవితి పండుగను గొప్పగా జరుపుకోవాలని మేము ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా మా దళిత సంఘాల ఆధ్వర్యంలో మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా నిమగ్నం రోజున గొప్పగా చాలా ఉత్సాహంగా జరుపుకోవాలే కానీ పటాసులు అయ్యి పేల్చి కాలుష్యాన్ని లేనిపోని పెంచి ప్రతి ఒక్కరూ అనారోగ్యానికి గురి కాకుండా చాలా మంచిగా ఉండాలని, చాలా పవిత్రంగా జరుపుకోవాలని కూడా మేము ప్రతి ఒక్క ఈ వినాయక చవితి కార్యక్రమం జరుపుకునే ప్రతి ఒక్క హిందువుడికి కూడా మేము మా దళిత సంఘాల ఆధ్వర్యంలో మేము తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము.